తెనాలిలో హైటెన్షన్ నెలకొంది. అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అన్న క్యాంటీన్ కు నిప్పు పెట్టడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రశాంతంగా ఉండే తెనాలిలో ఇలాంటి దుశ్చర్యలు దారుణమని అన్నారు. అన్నా క్యాంటీన్ ను పరిశీలించిన టీడీపీ కౌన్సిలర్లు నేతలు అన్నా క్యాంటీన్ల విషయంలో వైసీపీ నేతలు కావాలనే వివాదం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. పేదలకు అన్నం పెడితే అధికార పార్టీకి వచ్చే సమస్య ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన టీడీపీ శ్రేణులు వెంటనే దుండగులను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టారు. తెనాలి చరిత్రలోనే ఒక దుర్దినంగా అనుకోవాలి. ఏ రోజు ఎప్పుడు కూడా తెనాలి పరిసర ప్రాంతాలు ఎక్కడు ఎప్పుడు జరిగినటువంటి చర్యలు ఈరోజు ఇక్కడ తెనాలిలో జరుగుతున్నాయి. పేదవాడికి పడిన అన్నం పెట్టడం చేత కాదు, కానీ పెట్టే వాటిని దహనం చేసే పరిస్థితుల్లో ఈరోజు జగన్ గవర్నమెంటు ప్రయత్నిస్తుంది. పేదవాడికి అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ని తగలబెట్టే పరిస్థితికి, దహనం చేసే పరిస్థితికి ఈరోజు ఈ వైసీపీ ప్రభుత్వం పూనుకుంటుంది. ఇక మీరు మిమ్మల్ని అందరినీ రేపు 2024లో కానీ అంతకు ముందు జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మీరు దాంట్లో దహించేస్తారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున మాలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి తరఫున హెచ్చరిస్తా ఉన్నాం. ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి అన్నా క్యాంటీన్ని నిర్వీర్యం చేసేశారు, అసాంఘిక కార్యక్రమాలకి నిలయంగా తయారు చేశారు. ఈ రోజున చాలా దుర్మార్గంగా ఆ అన్నా క్యాంటీన్ రూపురేఖలను కూడా లేకుండా చేయాలని చెప్పేసి పెట్రోల్ పోసి అర్ధరాత్రి 2 గంటలకి ఇక్కడ తగలబెట్టడం జరిగింది. ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. వీళ్ళకి అన్నం పెట్టే ఉద్దేశం లేకపోగా వాటిని నిర్వీర్యం చేసి చంద్రబాబు నాయుడు గారి రూపురేఖలు ఈ రాష్ట్రంలో లేకుండా చేయాలనే ఉద్దేశం ఈ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈ వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వానికి. ఇంత నీచ సంస్కృతికి వీరు దిగజారారు. ఈ రకమైనటువంటి దుర్మార్గపు పరిపాలన ఏ రాష్ట్రంలో కూడా. అన్నా క్యాంటీన్ల విషయంలో వైసీపీ నేతలు కావాలనే వివాదం చేస్తున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. పేదలకు అన్నం పెడితే అధికార పార్టీకి వచ్చే సమస్య ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకపోయినా ఉద్దేశపూర్వకంగానే ఇలా చేస్తున్నారని అంటున్నారు. కుప్పంలో అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేయడం, మంగళగిరితో సహా పలు ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లపై ఆంక్షలు పెడుతూ ఉండడంతో టీడీపీ నేతలు ఎక్కడికక్కడ ఆందోళనలు చేస్తున్నారు. అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డి.